హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ ఫ్లోరెట్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో అండి. ఈరోజు మనము బొబ్బర్లతో గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను బొబ్బర్ పప్పు అలానే పెసరపప్పు కూడా తీసుకొని ఒక 3 అవర్స్ దాకా నానపెట్టుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. వాటర్ అస్సలే ఉండొద్దు. దాని తర్వాత ఇందులోకి కావాల్సిన అన్ని పచ్చిమిర్చి అలానే ఎల్లిగడ్డలు కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులో కలుపుకోవాలి. దాంతోపాటు కొంచెం పాలకూర తరిగి పెట్టుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర అలానే ఆనియన్స్, కరివేపాకు ఇవన్నిటిని కూడా ఇందులో కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆనియన్స్, పాలకూర ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అందుకే మీరు పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు అస్సలు వాటర్ లేకుండానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు మిరపకాయలు సరిపోకపోతే తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఇలా గారెల్లాగా ముందే పేపర్ మీద చేసి పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మన పప్పు గారెలు అనేది రెడీ అయిపోతాయి. మ్యాక్సిమం మనం వీటిని ఫెస్టివల్ టైమ్స్లో చేసుకుంటాము. నాన్ వెజ్లోకి తింటే చాలా బాగుంటాయి అన్నమాట, బ్రేక్ఫాస్ట్ లాగా. సో చికెన్ ఉన్నా కానీ మటన్ ఉన్నా కానీ మీరు ఇలా గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.